తొందరలో మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతోంది. మీరు మీతో పాటు చాలా పరిశ్రమలను మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకు తీసుకెళ్లే క్రమంలో ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఏం జరుగుతుంది కేసీఆర్ పోతే అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ, ఒకటే ఒక చిన్న ఉదాహరణ. అంటే ఢిల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే కొట్లాడే మొనగాడు తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే ఇవాళ బెంగళూరు అనేది కొత్త అడ్డా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో మాత్రమే కాదు బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. ఎందుకంటే పైసలన్నీ బెంగళూరుకి వెళ్ళి వస్తున్నాయి, మీకు తెలుసు పైసలన్నీ బెంగళూరులోనే దొరుకుతున్నాయి. బెంగళూరు కార్పొరేటర్ల ఇళ్లల్లో 42 కోట్లు, 50 కోట్లు, 90 కోట్లు, 100 కోట్లు సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆడికెళ్ళి తెలంగాణకు తరులుతూ ఉన్నాయి, అడ్డంగా దొరికిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ చేతుల్లోకి రేపు తెలంగాణ పోతే ఏమవుతుంది అంటే ఇగో ఈ ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమ, 1 లక్ష ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకిచ్చే పరిశ్రమ, దాన్ని బంద్ చేసి బెంగళూరుకి ఇక్కడ ఉండే స్థానిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ను ఒప్పించి మేము తీసుకొస్తాము అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డీకే శివకుమార్ గారు పుణ్యాత్ముడు, మన నెత్తి మీద పాలు పోసిపోయిండు. మేము కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. కింద ఉన్న మన తెలంగాణ రైతులందరూ ఆగమైంది. 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటే మరి రేపు మన బతుకు కూడా గిదే అవుతుంది ఏం పాడని చెప్పి కింద నోళ్ళంతా ఆగమాగం. ఇక కాంగ్రెస్ దాదాపు 11 మంది సీఎంలు దొరికినారు వాళ్ళకు, కానీ ఓటర్లు దొరకలేరు. సీఎంలు దొరికినరు, జానారెడ్డి సాబ్ కూడా కోరికలు ఉంటున్నాయి. విచిత్రం ఏంటంటే జానారెడ్డి గారు ఎలక్షన్లో కూడా పోటీ చేస్తలేడు. ఊర్లల్లో పెద్ద మనుషులు ఉంటారు, ఈ మధ్యన బలగం సినిమా వచ్చింది మీరు చూసే ఉంటారు, అందులో పెద్ద మనిషి ఉంటాడు, తాత లగ్గం చేసుకుంటావే అంటే పెళ్ళి చేసుకొని అన్నాడు నాకెవడు పిల్లని ఇస్తాడరా అంటాడు. జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది, ఎలక్షన్లో పోటీ చేయడట కానీ పదవులు మాత్రం ఆయనను వెతుక్కుంటూ వస్తాయట. ఇంతకంటే పెద్ద సిపాయి మనకు లేడు, ఇక జానారెడ్డి గారు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎత్తుక్కుంటూ పదవులు అంటే వస్తాయంట. 10 సంవత్సరాలు ఏదైతే అధికారం మిస్ అయినరో మొత్తం జుర్రుకొని తెలంగాణ ప్రజల రక్తాలు మాంసాలు పీల్చుకోవాలి, ఇది వాళ్ళ ఎజెండా. చూడండి పక్క కర్ణాటకలో ఏమవుతుంది, సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కొట్లాడుకున్నారు, కొట్లాడుకుంటే ఆఖరికి ఒక ఆయనకు ముఖ్యమంత్రి ఇంకొక ఆయనకు ఉప ముఖ్యమంత్రి అనేది సంధి కుదిరిచ్చింది. ఏమైంది ఇవాళ మళ్ళీ తణుకు దస్తాను, ఇప్పుడు కొత్త ఆయన మూడో కృష్ణుడు మోపోయాడు. మల్లికార్జున్ ఖార్గే గారి కొడుకు, నేను కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాయని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ మొత్తానికి మళ్ళా క్యాంపు రాజకీయం, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుడు, మళ్ళీ అదే రాజకీయ అస్థిరత. ఇది మనం ఇదివరకు చూసిందే. ఎవరో కాదు మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా చెప్పింది 1991లో స్వయంగా చెన్నారెడ్డి గారే చెప్పినారు, నన్ను మా పార్టీ వాళ్ళే నన్ను దించి ముఖ్యమంత్రి అయ్యేటందుకు హైదరాబాద్లో 400 మందిని మతకల్లోలాల పేరిట చంపింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులని స్వయంగా మర్రి చెన్నారెడ్డి గారే చెప్పినారు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని పోయినోడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి నేనేదో గొప్పవాడిని పవిత్రున్నట్టు ఆయన మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలనా? ఆయన అంటాడు కేసీఆర్ గారిని, నువ్వు అమరవీరుల స్థూపం కాడికి రా, పైసలు వంచాలని ప్రమాణం చేయి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంకెవరు దొరకనట్టుగా పైసలు వంచుకుంటూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేయమంటుంది. ఇక బ్రహ్మం గారు చెప్పిన కలికాలం అంటే ఇదే అని నేను అనుకుంటున్నాను. అమరవీరుల స్థూపం కాడికి రావాలంట. అమరవీరులు చేసింది ఎవరండి? వీళ్ళు కాదా? చంపినోడే సంతాపం చెప్తాడా? హంతకుడే సంతాపం చెప్పి హంతకుడే మన ముందుకొచ్చి మళ్ళీ నటన చేస్తే, దాన్ని మళ్ళీ సమాజం నమ్మితే ఇంతకు మించిన అన్యాయం ఉంటుందా? దయచేసి ఆలోచించండి.